హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈరోజు మన రెసిపీ వచ్చి పచ్చిరేలు అలాగే పచ్చి మామిడికాయతో కర్రీ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసే బెండకాయ పచ్చిరేలు పులుసు కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మనం చింతపండు వాడకం తగ్గించుకొని ఇలా మామిడికాయలతో మనం రెసిపీస్ చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది కర్రీ. దీనికోసం నేను పొయ్యి మీద బాండి పెట్టి ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బాగా క్లీన్ చేసి ఉంచుకున్నాం. పచ్చిరేలు వేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు వేస్తున్నాను. 1 స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను. 1 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. పచ్చిదనం పోయేంత వరకు రొయ్యలు మనం ముందుగానే ఇలా వేయించుకునేటప్పుడు ఉప్పు పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే మీ సువాసన లేకుండా చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు దీంట్లోనే 1/4 పచ్చిమిర్చి అలాగే 1/2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 పెద్ద సైజు టమాటో చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుని 1 నిమిషం పాటు ఇది కూడా ఫ్రై చేసుకుందాం. టమాటో కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకుందాం. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత పైనుంచి కింద వరకు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 1-10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం మధ్య మధ్యలో కదుపుకుంటూ. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. స్టవ్ మంట తగ్గించి మనం 10 నిమిషాల పాటు ఇలా మగ్గించుకున్నామంటే బెండకాయలు చక్కగా మగ్గిపోతాయి. ఇదిగోండి, బెండకాయలు అయితే చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోనే మనం కర్రీకి సరిపడా కారం వేసుకుందాం. ఇది మనం మామిడికాయ వేసి పులుసు పెడతాం కాబట్టి కొంచెం కారం అలాగే ఉప్పు కూడా కొంచెం ఎక్కువగానే పడతాయి ఇందులో. ఇప్పుడు ఇందులోనే ముక్కలుగా కట్ చేసిన మామిడికాయ వేస్తున్నాను. ఈ మామిడికాయ మనం తీసుకునే మామిడికాయ పులుపుని బట్టి ఉంటుందండి. నేను అయితే బాగా పుల్లగా ఉన్న మామిడికాయ సగం వేస్తాను ఇందులో. ఈ మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత బాగా ఇలా కలుపుకోవాలి. పైనుంచి కింద వరకు కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మగ్గనిద్దాం, ఎక్కువ అవసరం లేదు. 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. మనం ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుందాం. ఇంకా మనం చింతపండు రసం అయ్యేం కాబట్టి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి మనం కొంచెం కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. ఇదిగోండి, కర్రీ అయితే దగ్గర పడిపోయింది, వాటర్ కూడా ఎగిరిపోయింది కదా. మూత తీసేటప్పటికే కర్రీ చాలా మంచి స్మెల్ వస్తుంది. నేను ఇందులో ముందుగా వేసిన ఉప్పే కనుక ఉప్పు చాలలేదు నాకు, అందుకే ఇంకొక స్పూన్ ఉప్పు అయితే వేసాను. కర్రీ అయితే దగ్గర పడిపోయింది కదా. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా మామిడికాయ పచ్చిరేల కర్రీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.